నమస్కారం అండి, నా పేరు లక్ష్మి. మనము ఆయుర్వేద పరంగా నేల గుమ్ముడు అనే ఒక మూలిక గురించి మనం తెలుసుకుందాం. సమస్యలు ఏంటి అంటే హెల్త్ పరంగా సమస్యలు, ఏ సమస్యలకి దీన్ని ఈ మూలికను వాడుకోవచ్చు అనేది కూడా మనం చెప్పుకుందాం ఇప్పుడు. తర్వాత బాగా కడుపులో మంటలు రావటము, పూత పూసినట్టు ఉండటము, అతి ఉష్ణం బాగా పెరిగిపోవటము, తర్వాత జెంట్స్కి కూడా యూరిన్ సమస్యలు అట్లాంటి వాటికి కూడా ఇది పనికొస్తుంది. నేలగుమ్ముడు అనేది పనికొస్తుంది. నేలగుమ్ముడు, పాలగుమ్ముడు అని కూడా దీన్ని అంటారన్నమాట. ఇది ఏ విధంగా ఈ బాధలకు ఉపయోగపడుతుందో మనం చెప్పుకుందాం. ముఖ్యమైన ఆ బాధలు ఏంటంటే కొంతమందికి యూరిన్ రాకుండా ఉండటము, తర్వాత బాగా హీట్ అయిపోవటము, తర్వాత యూరిన్లో చురుకులు, మంటలు, పోసుకుందామని యూరిన్ అనిపించటం, యూరిన్ రాకుండా ఉండటము, పొత్తి కడుపు నరాలంతా బెగదీసేసేసేయటము, యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ఉండటము, ఇట్లాంటి సమస్యలు జెంట్స్లో కలుగుతుంటాయి. ప్రోస్టేట్ వాచినప్పుడు కూడా ఈ సమస్యలు కలుగుతాయి. పొట్ట నరాలంతా లాగిపెట్టి పీకినట్టు ఉంటాయి అన్నమాట. గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి నరాలన్నీ బెగదీతగా ఉంటాయి. అట్లాంటప్పుడు ఈ సమస్యలకి దీన్ని వాడుకునే విధానాన్ని మనం తెలుసుకుందాం. అలాగే స్త్రీలలో ఊరికే మామూలుగా జనరల్గా పీరియడ్స్ రాకపోయినా కూడా స్త్రీలలో కడుపులో మంట, తర్వాత గ్యాస్ ఎక్కువ ఉత్పత్తి అవ్వటము, ఎక్కువ ఆలోచనల వల్ల కూడా టెన్షన్ ఫీల్ అవ్వటము, బాగా వేడిగా అయిపోవటం, శరీరం ఫీవర్ వచ్చినట్టు, తర్వాత 50 సంవత్సరాలు దాటిన స్త్రీలకు కూడా దూరాలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు కూడా హార్మోన్స్ డిస్మిస్ జరిగిపోతుంది. ఆ జరిగిపోయినప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువగా జ్వరం వచ్చినట్టుంటాము, నొప్పులు వచ్చినట్టుంటాము, బాధలు కలగటం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి వస్తాయన్నమాట. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన స్త్రీలలో, ముట్లు ఉడిగిపోయిన స్త్రీలలో కూడా ఈ సమస్యలకి దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ విధంగా మనము స్త్రీలలో వచ్చే ఈ ఋతు సమస్యలకి అతి వేడిగా ఉండి శరీరం బాగా హీట్ ప్రొడ్యూస్ అయ్యి బాధలు పడే వాళ్ళకి దీని యొక్క ఉపయోగించుకునే విధానాలు మనం ఏంటనేది మనం తెలుసుకుందాం. తర్వాత ఈ యొక్క నేలగుమ్ముడు, ఈ పాలగుమ్ముడు అనేది దుంప అనమాట. అది నేలలో లభిస్తుంది, ఆయుర్వేదిక మూలిక అనమాట. అది ఈ మూలికని కిరాణా షాపుల్లో కూడా ఉంటాయి. వాటిని తీసుకొచ్చి మనం పౌడర్ చేసి కొట్టాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. రోళ్లలో తొందరగా మెదగదు, అది ఓపిక్గా కూర్చొని తయారు చేసే విధానం అనమాట. ఆ విధంగా మనకి ఈ నేలగుమ్ముడు చూర్ణము మనకి ఆయుర్వేదిక మందుల షాపుల్లో ఫ్రెష్ చూర్ణం, జండు వాళ్ళది కానీ, తర్వాత వెంకటేశ్వర వాళ్ళది కానీ, ఎవరిదైనా కానీ ఆ చూర్ణము, నేలగుమ్ముడు చూర్ణము తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని దాన్ని వాడే విధానము ఈ సమస్యలకు ఎలా వాడుకోవాలంటే, పొద్దున పూట మొహం కడుక్కొని చక్కగా నేలగుమ్ముడు చూర్ణము ఒక స్పూన్ తీసుకొని అందులో 2 ఏలక్కాయలు కొట్టేసి ఒక స్పూను పటికిబెల్ల పొడి కలిపేసేసి పాలతో తీసుకోవాలన్నమాట. ఆ స్పూను నోట్లో వేసేసుకొని పాలు కనుక తాగేసేసి ఏ ఇడ్లీను చప్పటి పదార్థాలు ఆహారము తీసుకుంటే బాగా హీట్ తగ్గిపోతుందన్నమాట. మగవాళ్ళల్లో వేడిగా వచ్చే చురుకులు కానీ మంటలు కానీ అన్నీ తగ్గుతాయన్నమాట. మగవాళ్ళల్లో కనుక ఒకవేళ కనుక ఈ సమస్యలు ఉండి తర్వాత షుగర్ కూడా ఉంది అనుకోండి, అలాంటప్పుడు చిన్న తాటి కలకండ ముక్క కొంచెం ఈ పౌడర్లో వేసి వాళ్ళు వాడుకోవాలి. కలకండ మామూలు కలకండ షుగర్ పెరుగుతుంది కాబట్టి, పంచదార షుగర్ పెరుగుతుంది కాబట్టి కొద్దిగా స్వీట్ కోసం కొంచెం తాటి కలకండ వేసుకొని ఆవు పాలు తీసుకొని తాగుతూ ఉంటే శరీరం కాస్త ఒక 10-15 రోజులకు మీకు చక్కగా మార్పు వస్తుంది. ఆ ఒంట్లో ఉండే హీట్ ప్రొడ్యూస్ అనేది తగ్గుతుంది, యూరిన్లో వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి అన్నమాట. జెంట్స్కి ఈ విధంగా కూడా ఆ గుమ్ముడు అనేది పనికి వస్తుంది అన్నమాట, ఆ గుమ్ముడు చూర్ణం. అలాగే స్త్రీలకు కూడా ఏంటంటే ఋతు సమస్యలు వచ్చినప్పుడు, ఓవర్గా ఎక్కువ బ్లీడింగ్ పోతున్నప్పుడు, బాగా హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ నేలగుమ్ముడు కూడా వాడుకోవచ్చు. ఈ నేలగుమ్ముడు చూర్ణం అలాగే పటికిబెల్ల పొడి కలుపుకొని ఏలక్కాయ కొట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ ఒక స్పూన్ పౌడర్ నోట్లో వేసేసుకొని ఈ పాలు తాగొచ్చు. పాలు తాగితే ఏమిటంటే చల్లగా బాడీ హాయిగా చల్లతనంగా హాయిగా ఉంటుందన్నమాట. సమశీతోష్ణ స్థితిగా బాగుంటుందన్నమాట. దాని తర్వాత ఏంటంటే మీకు కాస్త టిఫిను అది చెయ్యటము, చెందటము చేసుకోవాలి. పీరియడ్లో అట్టాగనే పథ్యం కాస్త పాటించుకోవాలి. ఎక్కువ ఉప్పులు పులుపులు కారాలు తినకుండా సాఫ్ట్ ఫుడ్,
తీసుకొని జనరల్గా కాస్త పళ్ళు కాయగూరలు అట్లాంటివి తీసుకుంటూ పాలు తాగుతూ పెరుగు అట్లాంటివి కొంచెం ఆ 3 డేస్ దూరంగా పెట్టండి. ఎందుకంటే వాత లక్షణం పెంచుతుంది అన్నమాట పెరుగు. ఎక్కువ వాత లక్షణం పెంచినప్పుడు ఈ పీరియడ్లో ఉన్నప్పుడు కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువైపోతాయి, కడుపులో వాతం పుడుతుంది ఇట్లా అంటుంది. పాలు మంచిది మీకు, బెటరు. ఆయన పులగం తయారు చేసుకోవటం, వేడిగా ఎక్కువ నెయ్యి పోసుకోవటం, ఇష్టమైన వాడు చిన్న బెల్లం ముక్క మంచిది వేసుకొని నంచుకొని తింటాము. మిరియాలు ఎక్కువ తినకుండా తగు మాత్రంగా పులగంలో మిరియాలు జీలకర్ర ఇంగువ అన్నీ వేస్తాం కాబట్టి అవి కొంచెం లైట్గా తగ్గించి వేసేసి బాగా చేసుకొని మంచి నెయ్యి బాగా పులగంలో పోసేసి ముద్ద చేసుకొని అంత బాగా తినేసి వేడిగా పాలు తాగారంటే మీకు హ్యాపీగా హెల్దీగా ఉంటుంది. అసలు పీరియడ్ వచ్చినట్టు కూడా మీకు తెలియనట్టుగా కూడా మీరు వాడుతుండే కొద్దీ మీ బాడీ చక్కగా రిలాక్స్ అవుతుంది అనమాట. వాడి చూడండి, స్త్రీలు కూడా వాడి చూడండి. ఈ విధంగాను ఈ విధంగా ఆ పౌడర్ తెచ్చుకొని ఆ 3 డేస్ వాడుకోవటము, కొంచెం తగ్గంగానే ఒక పూట ఆపుకున్నా పర్వాలేదు. కంటి కంటిన్యూషన్ ఒక 40 డేస్ కానీ కంటిన్యూషన్ చేశారంటే స్త్రీలకు కూడా ఈ హెత్ సమస్యలు, ఓవర్గా బ్లీడింగ్ పోవటము, అతి హీట్ ప్రొడ్యూస్ కావటం, ఇవన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి. చాలా బాగుంటుంది, వాడి చూడండి. తర్వాత ఇదేంటంటే స్త్రీలు కానీ పురుషులు కానీ దీన్ని వాడుతున్న ఎడల కొంచెం ఈ నేలగుమ్మడి చూర్ణం అనేది కొంచెం పైచ్యం చేస్తుంది అనమాట, వికారంలాగా కొద్ది పైచ్యం చేస్తుంది. అట్లాంటప్పుడు మీరేం చేయాలంటే రోజు ఒక నిమ్మపండు తీసుకొని చక్కగా రసం పిండుకొని అందులో నీళ్లు పోసి కొంచెం తేనె వేసుకొని కలుపుకొని తాగారంటే ఆ పైచ్యం కూడా మీకు ఉండదు, బాగా ఉంటుంది, ఫ్రీగా మోషన్ అయిపోతుంది, శుభ్రంగాను హాయిగా ఉంటుంది కూడా. వాడి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. థ్యాంక్ యూ.